తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది జనగామ జిల్లాలోని చిల్పూరు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వారిలో ఉన్న బుగులను తొలగిస్తాడని ఆ భక్తుల విశ్వాసం. అయితే ఈ స్వామివారికి నిత్యం అర్చకులు వివిధ రకాల పూజలు నిర్వహిస్తుంటారు. ఈ యొక్క బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా సేవలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వారము కూడా మనకు జరిగేటటువంటి సేవలు ఏంటయా అంటే గనక, ప్రతి మంగళవారం రోజున స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సేవ ఏంటయా అంటే గనక, 108 బంగారు పుష్పాలతో మరి స్వామివారికి అర్చన అష్టోత్తరాలతో స్వామివారికి పుష్పాలను సమర్పణ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు స్వామివారికి నివేదన, రాజభోగ నివేదన, అదేవిధంగా ప్రతి మంగళవారం అష్టపాద పద్మారాధన సేవ, ప్రతి శుక్రవారం పంచామృతాలతో మూల విరాట్కు అభిషేకాలు, ప్రతి శనివారం ఆలయంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు కృష్ణమాచారి తెలిపారు. ప్రతి శుక్రవారం రోజున ఉదయం 7 ప్రాంతంలో స్వామివారికి పంచామృత చందనాది కుంకుమాది విలేపనాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది మూల విరాట్కి. అదేవిధంగా ప్రతి శనివారం రోజున స్వామివారికి ఉత్సవమూర్తులకు మరి కళ్యాణం చేయడం జరుగుతుంది. వార కళ్యాణం అంటారండి. ప్రతి శనివారం రోజున మనకు ఒక 300-400 మంది భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే విధంగా ప్రతి నెలలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రము, ఇది స్వామివారి యొక్క నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం రోజున స్వామివారికి శాంతి కళ్యాణము, శాంతి హోమం కూడా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ప్రతి నెలలో వచ్చేటటువంటి సేవ. అదేవిధంగా ప్రతి సంవత్సరము చేసేటటువంటి దయ అంటే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజున ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవము ప్రతి సంవత్సరము అక్కడి నుంచి శుద్ధ పౌర్ణమి వరకు కూడా కొనసాగుతూ ఉంటుందన్నమాట.